వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రోజుకో విధమైన వ్యతిరేకత మొదలవుతోంది. ప్రస్తుతానికి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయి బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో కొంతమంది స్థానికులు కానీ ఆయనపై మండిపడడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారిని అడిగి అసలు సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సుందరపల్లి గోపాలకృష్ణ అండి. నేను రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. చెప్పండి సార్, గొడవ ఏంటి సార్? రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతూ పనిలేని మంగళూళ్ళు అనే పదాన్ని వాడి మా కులాన్ని కించపరిచారు. అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని జిల్లాల్లో మేము కేసులు పెట్టడం జరిగింది. కంప్లైంట్లు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ రూరల్లో ఉన్నట్టు కాకినాడ రూరల్ సీఏ గారికి కానీ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ అది ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మేము కరోనా కాబట్టి కొంతమందితో ఈరోజు చిన్న కార్యక్రమం చేయడానికి పూనుకున్నాం. కాబట్టి సినీ దర్శకుడు రామ్ గోపాల్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇది జరిగి 4 రోజులైనా కానీ ఎన్నిసార్లు అతను ఫోన్ చేసినా స్పందించకుండా జనాల్ని మా జనాలు చాలా ఇబ్బంది పెట్టి అవమానానికి గురి చేయడం చెప్పి ఉద్దేశంతో ఈరోజు మేము అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ చర్యలు తీసుకున్నట్టయితే భవిష్యత్ కార్యాచరణ కూడా చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా మేము రామ్ గోపాల్ వర్మను హెచ్చరిస్తున్నాం. వెంటనే క్షమాపణ చెప్పాలి, అదే రకంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, అదే రకంగా మేము ఏదైతే పోలీస్ కేసు పెట్టామో పోలీస్ కేసులు కట్టి అతన్ని అరెస్ట్ చేసి మా కులానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రోజులైంది సార్? ఇది జరిగింది 5 రోజులైంది. గత 5 రోజులుగా ప్రతి చోట రాష్ట్రం మొత్తం ఎక్కడో చోట గొడవ చదువుతూనే ఉంది. నాయ బ్రాహ్మణులు ప్రతి చోట ప్రతి పట్టణంలో మా ఎవరైతే మా జనాభా ఉన్నారో అక్కడ అన్ని చోట్ల కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల అయితే ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. ఇదే జిల్లాలో అయితే రాజోలు, వంగర, రామచంద్రపురం, మండపేట పోలీస్ స్టేషన్లో నేను స్వయం నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద అయితే మేము తీవ్రంగా ఉద్యమం చేయడం కూడా భవిష్యత్తులో మీరు ఇప్పుడు అతను ఎన్ని చోట్ల తప్పించుకుంటా కానీ నాయ బ్రాహ్మణులు తప్పించుకుంటా కానీ అతనికైతే మాత్రం ఛాన్స్ ఇవ్వడం, మేము ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. వివాదాలని చెప్పి నేను ఏదో చేస్తాను, ఇంక నన్ను ఎవడో ఏం చేయలేడని చెప్పి అనుకుంటున్నాడేమో. మేము పిలిచి గుండు కొట్టి మాత్రం పంపిస్తా సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అతని మీద చర్యలు తీసుకోవాలని. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రామ్ గోపాల్ వర్మ బహిరంగ క్షమాపణ చెప్పాలి, మేము పెట్టిన కేసులు ఎదుర్కోవాలి, వెంటనే అతను అరెస్ట్ చేయాలి. ఏదైతే మాకు 295, 159 జీవో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం కూడా మేము అతని మీద యాక్షన్ తీసుకోమని ప్రభుత్వానికి కూడా తెలియజేశాం. మేము అందులో భాగంగానే ఐపీసీ సెక్షన్ 153A, 295 అండ్ 295 ఏ ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము నివేదించాం. అతని మీద చట్టపరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాడు, గవర్నమెంట్ తీసుకుంటుంది, ఆ నమ్మకం మాకు ఉంది. అలాగే అతను కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. నాయ బ్రాహ్మణులు ఇటువంటి మాటలు మాట్లాడకూడదని. మరి ముఖ్యంగా 1931లోనే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నాయ బ్రాహ్మణ అనే పదాన్ని గెజిట్లో నోటిఫికేషన్ ఇచ్చి మంగళి, మంగళి, భజంత్రి అనే పదాలని బ్రాకెట్లో పెట్టడం జరిగింది ఐడెంటిఫికేషన్ కోసం. ఆ పదాన్ని తీసేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని వేడుకున్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం. ఈ నాయ బ్రాహ్మణ, మంగళి, నాయ బ్రాహ్మణ గెజిట్లో ఉంది కాబట్టి నాయ బ్రాహ్మణ కంటిన్యూ చేస్తూ మంగళి, మంగళుడు, మంగళంతో పదాలు బ్యాన్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అది కూడా తొందరగా అవుద్దని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఆ పదం ఒక బ్యాన్ చేసినట్టయితే ఇటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినది అట్రాహి చట్టం అవుద్ది, మా కులానికి కూడా అట్రాహి చట్టం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్ర సమయంలో తిరుమల తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో మేము పాలకమండలి స్థానం కల్పిస్తానని చెప్పి విజయవాడ ద్వారకా తిరుమల స్థానాల్లో మా ఆడబడుతులకు స్థానం కల్పించడం జరిగింది. అందులో భాగంగా 2 చోట్ల ఇచ్చారు, ఆయనకు ధన్యవాదాలు. కానీ మీకు స్వాతంత్రం వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాలైనా కానీ మా జాతి సోదరులు ఎవరు కూడా చట్టసభలు అడుగుపెట్టలేదు. ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఆయన పాదయాత్రలో వాగ్దానం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం మోపిదే వెంకటరమణ గారు ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అని చెప్పి నేను నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఎమ్మెల్యే స్థానాన్ని మా నాయబ్రాహ్మణ కులానికి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కాబట్టి మాకు ఎమ్మెల్యే స్థానం ఇచ్చి ఇంతవరకు లేని లోటుని ఆయన తిరుగుతారని చెప్పి మేము ఆశించుతున్నాం. దానిలో భాగంగానే మా కురసాల కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రులు, అలాగే మా కొత్తగా చేతి తీసుకున్న బీసీ మినిస్టర్ శ్రీ చెలిబోని వేణుగోపాలకృష్ణ ద్వారా మేము ప్రభుత్వానికి లెటర్లు పంపిస్తున్నాం. మాకు తప్పనిసరిగా ఈసారి కేటాయిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు కోట ఉమాచిత్రమణ, కాకినాడ రూరల్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీ నేను. ఓకే సార్, చెప్పండి, రామ్ గోపాల్ వర్మ వివాదంపై మీ స్పందన ఏంటండి? ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే నాయ బ్రాహ్మణ కులం అనేది ఒక సేవా పదమైనది, సేవా
సంబంధించి వృత్తి మాది. అటువంటిది మేము ఎంత నీచాతి నీచనంగా ఆతలవెత్తి ఉన్నా కూడా మేము ఎంతో ఓర్పుతో నేర్పుతో ఆ వ్యక్తిని శుభ్రం చేసే ఒక సేవ, ఆ సేవకు సంబంధించినటువంటి వృత్తి మాది. అటువంటి వృత్తి పనిచేస్తున్న వాడు మమ్మల్ని మంగళోడు, లేకపోతే ఒక మంగళే, ఇలాగ కులాన్ని కించపరిచే విధంగా ఒక సినీ డైరెక్టర్ అయినా, ఏదో ఆగతాయితరంగా తిరిగే మనిషి కాదు, ఒక సినీ డైరెక్టర్ అయ్యుండి చాలా జ్ఞానం కలిగిన అయినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా మా కులాన్ని చాలా దారుణంగా మాట్లాడాడు. అది మంగళోడు, పనిలేని మంగళోడు అంటే ఆ మాటలో కూడా గౌరవం అనేది అంటే గౌరవం అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. మంగళోడు అంటే మంగళే అన్నది వేరు, మంగళోడు అంటే గౌరవం లేదు. ఆయన మూర్ఖుడు, మూర్ఖత్వంగా మాట్లాడే మాట్లయ్యి. కానీ రామగోపాల వర్మ మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అది కాకినాడ రూరల్ నాయ బ్రాహ్మణ సంఘం తరపున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇటువంటి చర్యలు తదుపరి ఎప్పుడు కూడా ఇలాంటివి రాకూడదని, కులాన్ని కించపరిచే మాటలు ఎవరో కూడా మాట్లాడకూడదని మేము మా పత్రికా విలేకరుల ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇదే చర్యలు కొనసాగిస్తాయని మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మేము దాని గురించి అయితే మేము మా రాష్ట్ర నాయకులు అయితే ఉన్నారు, వారి సలహాల మేరకు ఏ రకంగా అయినా సరే మేము ముందుకెళ్ళినాక మేము వెనకాడడం, అవసరమైతే ధర్నాలు చేస్తాం, అయినా సరే మేము పోరాడతాం. ఓకే సార్. ఇప్పుడు సమాజ హితం కోరుతూ సమాజానికి సేవ చేయాలని ఆలోచించే నాయబ్రాహ్మణులు ఉన్నారు. నాయబ్రాహ్మణ జాతి అంటే ఈరోజు వైద్యం ఎంత ముఖ్యమైన వృత్తితో వైద్యంలో భాగమే నాయబ్రాహ్మణ వృత్తి, క్షౌర వృత్తి. అంటే క్షౌరం అనేది చేయకపోతే ఆ మనిషికి రకరకాల జబ్బులతోటి, మనిషి శుభ్రంగా లేకుండా, అంటే అంధవికారంగా ఉన్న మనిషి కూడా అందంగా తయారు చేసే ఒక శిల్పుల్లాగా చెక్కే మనుషులు మావాళ్ళు. అటువంటి మనుషుల్ని కించపరుస్తూ మాట్లాడంటే అతనికి ఇంకెక్కడికి వెళ్ళినా మాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరో ముందుకు వెళ్ళలేదు. దృక్కోణాలు ఉన్నాయి, అంటే సాక్ష్యాలు ఉన్నాయి. మమ్మల్ని కించపరిచిన వాళ్ళు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు. కానీ అతని పతనం ఈ రోజుతో స్టార్ట్ అవుద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. వెంటనే అతను మాత్రం తగిన చర్యలు తీసుకుంటే మాత్రం మేము వెనకాడడం, హర్తాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. కరోనాను కూడా లెక్క చేయకుండా మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాను మీ ద్వారా తెలియజేస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.